నా పేరు జీ ప్రసన్న. నేను జెడ్పీఎస్ఎస్ బనేపల్లి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం యూరప్లో గ్రీన్ పీస్ ఉద్యమం గురించి తెలుసుకుందాం. గ్రీన్ పీస్ ఉద్యమం అనేది అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా సాషా 1971లో చేపట్టిన అణుపరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైంది. నిరసన తెలియచేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు గ్రీన్ పీస్. చివరికి ఈ ఉద్యమం పేరుగా మారింది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్డామ్లో ఉంది. ఇది ఒక ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి. ఈ గ్రీన్ పీస్ ఉద్యమం అనేది 40 దేశాలలో విస్తరించి ఉంది. గ్రీన్ పీస్ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటిదంటే, వాతావరణ మార్పులపై పలు దేశాలలో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. అనంత వైవిధ్యంతో కూడిన జీవనాన్ని భూమిని పోషించే శక్తిని కాపాడడం దాని ఉద్దేశం. గ్రీన్ పీస్ ఉద్యమం అనేది ఈ మధ్య కాలంలో సుస్థిర అభివృద్ధి అనేదాన్ని ముందుకు తెచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. స్టే హోమ్, స్టే సేఫ్.